फोटो फोटो I request Arna to honor Kaushal Gar with the badge. Thank you, Arna. I request Kumran Sethram sir, please. Please come on to the dais, sir. I request Arna again to honor our guest of honor with the badge. మూవీ ద్వారా వాళ్ళు మనకి ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అండ్ అలాగే మంచి కల్చర్ ఉన్న ఇండియాలో వీఆర్ సమ్వేర్ మిస్సింగ్ ఇట్ సో వాటన్నిటినీ తిరిగి ప్రజలకు ఈ మూవీని ముందుకు తీసుకొచ్చినందుకు మ్యామ్ వి హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ యూ ఇంత మంచి మూవీని మా అందరికీ ఇస్తున్నందుకు దట్ టు సొసైటీ బాగుండాలి మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో మీరు ముందుకు వచ్చినందుకు ఐ అప్రిషియేట్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మేడం ఎందుకంటే సార్ మేము గతంలో అంటే ఒక పదేళ్ల కింద తెర పైన అలా చూసే వాళ్ళం తెలుగు సినిమాలను అంటే మేము కూడా చేస్తామనే తెలుగు సినిమాలకు పోటీగా ఇంత మంచి అద్భుతంగా ప్రయత్నం చేసి ఇలాంటి ఎన్నో సినిమాలు తీసి కూడా చూపిస్తున్నందుకు మా వాళ్ళకు కూడా ఒకసారి మరొకసారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో భాగంగా మరి సినిమాకు ప్రారంభించిన నటిని ఇప్పటి వరకు కూడా భుజ స్కందాలపై వేసి నడుపుకుంటున్నటువంటి మా ప్రొడ్యూసర్ అక్క విజయలక్ష్మి అక్క గారు వేదికపై రావాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో భాగంగా చిన్న వయసులోనే మరి ఇంత మంచిగా తెలుగు సినిమాలకు ధీటుగా అంటే దాని అక్కడ ఎందుకంటే మేము తెలుగు సినిమాలకు అప్పుడప్పుడు తెర మీదనే చూసేవాళ్ళం సార్ అంటే మేము కూడా చేస్తే బాగుండు అనే ఆలోచన మాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటది కానీ ఇప్పటికిప్పుడే చాలా సార్లు కూడా చాలా సినిమాలు వచ్చాయి మా దానిలా మరి కేవలం ఇలా ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణ మరి ఈ కార్యక్రమంలో మరొక మా అతిథి ఈ సినిమాలో అద్భుతమైన పాటను రాసి మరి అన్నదమ్ముల బంధాన్ని మ్యూజిక్ డైరెక్టర్ మిత్రుడు రతన్ గారు ఇక్కడ ఉన్న వేదిక పైకి రావాలని కోరుకుంటూ ఇంత మంచి ఈ సినిమాలో పాట రాసి మరి అన్నదమ్ముల బంధాన్ని తెలియజేసి థ్యాంక్ యూ మన కార్యక్రమం ఖచ్చితంగా మనమే అందరం దీన్ని చాలా సినిమాలు చేశారు కానీ ఇటువంటి మంచి గుర్తింపు తెచ్చినటువంటి మరి మా తమ్మునికి మరొకసారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా చెప్పు జగన్నాథ సార్ చూసి తీసేస్తాను
ఫ్రేస్ ఫ్రేస్ కార్యక్రమానికి అతిథులుగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు అతిథులుగా విచ్చేసినటువంటి కౌశల్ గారు మరియు కుమరన్ గారు రాంతాస్ తేజ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దయచేసి అందరూ కూడా చప్పట్లతో ఒకసారి మరొకసారి కార్యక్రమాన్ని చప్పట్లతో ప్రారంభించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరి కరతాళ దండుతాన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆయన ఎత్తుతో నుంచి తను వచ్చిన లోపల నుంచి చూసి ఈరోజు యొక్క ఒక చిత్రానికి చాలా మంది కళాకారులు కష్టపడుతుంటే తను చేయితను అందించి ఈరోజు హైదరాబాద్ లో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి రవీంద్ర భారతి వేదిక పైన ఆ చిత్రాన్ని ప్రివ్యూ అనేది ఒక ప్రణాళిక చేయడము, ఆ కళాకారులకి ఒక మంచి వాళ్ళకి సపోర్ట్ చేయడము, జాతి సంప్రదాయాలు ఈరోజు కనుమరుగవుతున్నటువంటి మన సంబంధ బాంధవ్యాలను చూపించే ప్రయత్నంలో ఆయన చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మ్యూజిక్ అందించి మరి సినిమాలో మంచి అద్భుతమైన పాటలు రాసినటువంటి రతన్ గారు ఈ సినిమాను ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. జై శివ. మన గోరే రైటర్స్ కాబట్టి తరవాట దిక్కేలాగ తాండే రోజేనో గళ గళ కరేలాగో తాండేలో పేట తరవాట దిక్కేలా సినిమా ఫస్ట్ మా ఇండస్ట్రీ నాయకునే దగ్గర దగ్గర కాడన్ వారు సంస్కృతి వారు చాల్ కూచే నాయకులకో లోకం దిగాలనే కడాయిజీలో విజయలక్ష్మీబాయి సూర్య దూసర ఉన్న టీమ్ ప్రొడ్యూసర్ వేదో డైరెక్టర్ వేదో కథ చూడదినో తు తా సంస్కృతి కథ చూడదినో గోరెమా గోర్ काय चराय आपण चराय ढोर चराय का गोरेमा गोर चराय ढोर पूर्ण माझा आपण रम्मा तो बाय पूर्ण कथकी बोरी का वही रम्मे केला आपण तांडवा कबड्डी रम्मा ता पूरा करना एक अब रास आदमी के की कहीं साले थी आपण गोरमा कोई छई విజయలక్ష్మీబాయి కళాకారులు చూడాది రాజకీయ తెలంగాణ
తొందర పంపించే సందర్భంలో హార్డ్లీ అయితే నేను పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఇప్పుడు ఈ మూవీ చేయడానికి కొన్ని కారణాలు నేను తండాలకు వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నుంచి వచ్చిన ఆలోచన ఇది. దాని ఆలోచనని సురేష్ బాగా మలిచి దాన్ని అద్భుతంగా ఈ మూవీ తీయడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కొంతమందికి డయాస్ ఇవ్వలేకపోతున్నందుకు వాళ్ళందరూ కూడా మా ఈ టీంకి అందరికి కూడా క్షమించాలి. డయాస్ మీద కొంతమందికి ఇవ్వలేకపోయినాం చిన్న హాల్ కాబట్టి. ఒకటి ఏంటంటే మూవీ తీసే ముందు సార్ లాస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు గెస్టులు మాట్లాడే ముందు ఒకరోజు నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒక తండాకి తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ తండాలో మాట్లాడిన కొంతమంది ఆలోచనలను మనం ఒక దాన్ని క్రోడీకరించి ఫైనల్గా మూవీ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే తండాలో పోగానే నేను గుడుంబా తాగితే తాగకపోతే నేను బతకలేను నేను తాగాల్సిందే అంటారు. గుడుంబాన్ని పట్టుకొచ్చేట వాళ్ళను ఎక్సైజ్ పోలీస్ వాళ్ళను రివర్స్ అయ్యి గొడవలు కొట్లాడతారు. పిల్లలు చదువుకుంటున్నారని పట్టించుకున్నావు అంటే అవన్నీ నాకు తెలియదు స్కూల్కి పంపిస్తున్నాం చదువుకుంటున్నాను అందుకని అక్కడి నుంచి పుట్టిన ఆలోచన ఇది. అయితే నా ఫీలింగ్ ఏంటంటే మనం ఎంతమంది ఎంత పెద్ద డయాస్ల మీద మాట్లాడినా కానీ మన సెల్ఫ్ గ్రోత్ కానప్పుడు కమ్యూనిటీ ఎప్పటికీ గ్రోత్ కాదు. సెల్ఫ్ గ్రోత్ అనేది కావాలి. సెల్ఫ్ గ్రోత్ జరగాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. దాంట్లో ఆ సెల్ఫ్ డిసిప్లిన్లో నీ పర్సనల్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెల్ఫ్ గ్రోత్ మనం ఎప్పుడైతే జరుగుతామో ఆటోమేటిక్ కమ్యూనిటీ డెవలప్ జరుగుతుంది. అండ్ సెల్ఫ్ గ్రోత్ మీద బాగా నమ్మకం నాకు. నేను ఇక్కడ నిలబడి చాలా పెద్దవాళ్ళ ముందు మాట్లాడేంత స్తోమత కాకపోయినా నా కంపెనీ కోసం ఏదన్నా కొద్ది గొప్ప చేయాలనే ఆలోచనతో పుట్టిన ఈ కార్యక్రమం చేరేలాగా ఖచ్చితంగా ముందుంటాను. నా జాతి కోసం ఎంతవరకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఇక్కడికి మనం ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు ఈ మా టీం డైరెక్టర్ కానీ వీళ్ళందరూ చాలామంది గెస్టులను పిలుద్దాం అనుకున్నాం కానీ ఎవరు వచ్చినా మంచిగా గంటసేపు మాట్లాడిపోతారు తప్ప మార్పు అనేది సంభవించదు. మన కమ్యూనిటీలో ఎవరైతే ఈ ఫిల్ము ఇష్యూస్లో చూస్తున్నారో వాళ్ళకి అర్థమైతే ఇలాంటి ఇంకేమైనా మంచి ఇన్పుట్స్ వస్తాయనే ఒకే ఒక ఉద్దేశంతో తక్కువ మంది పిలిచాం. కొంతమందికి డయాస్ చేయలేకపోయినందుకు మళ్ళొకసారి క్షమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మంచిగా మమ్మల్ని మేము ఆహ్వానం పలకగానే వచ్చిన ఫస్ట్ కొమ్నాన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత నా మిత్రురాలు మౌలిక ద్వారా కౌశల్ సార్ చాలా బిజీగా ఉన్నా కానీ మేము అడగగానే వచ్చేసినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ తర్వాత నా ఆప్తమిత్రులు నాకు గురువుతో సమానం ఎప్పుడు ఫోన్ చేసినా సార్ అని సంభవించి మా భీమ్లా సార్ కూడా ప్రత్యేకంగా ఈరోజు వచ్చినందుకు అభినందిస్తున్నాను. తర్వాత మా గురువు గారు రామదాస్ తేజ సార్ తెలుసు మీకు. మన కమ్యూనిటీలో పోలీస్ లెజెండ్ అంటే సారే. సార్ని చూసిన తర్వాత మేము అక్కడ నేర్చుకుని సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చూసి ఈరోజు పాపం జగన్నాథరావు సార్ నేను డైరెక్ట్ పరిచయం లేకపోయినా విన్నాను సార్, ఐ హెర్డ్ యువర్ ఆల్ వర్డ్స్ నేను విన్నాను. మిమ్మల్ని కూడా స్వాగతం పలుకుతాను. శోభనా సార్ మాకు ముందే తెలుసు, మిగతా డయాస్ మీద కొంతమందికి మాట్లాడలేందుకు క్షమించాలి అందరినీ. అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాళ్ళంతా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ సార్ నా వెల్ విషర్స్ సార్. వీళ్ళందరూ ఎవరు కూడా హార్ట్ఫుల్గా వచ్చినారు అందరూ, వాళ్ళ కోసమే పిలిపించాము కాబట్టి నన్ను ఈ సినిమాని ఇంకా మీరు ముందు ముందు యూట్యూబ్ ఛానల్ కావచ్చు వేరే దాంట్లో ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఒక ఇద్దరు గెస్టులు మాట్లాడిన తర్వాత చీఫ్ గెస్ట్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం ప్రీవ్యూ సినిమా అంతా చూద్దాం. చూసినప్పుడు మనం అర్థమవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ పోలీస్ ఆఫీసర్ గారే ప్రత్యేకంగా బాయి విజయలక్ష్మినే మచ్చాదే నటించేదే నటి నటు మొదలసేనే మరి ఆశీస్సులు చేతో బాపు శివలాల్ మహారాజే ఆశీస్సులేతి యాడి జగదాంబ దీవెనలేతి. కానీ సినిమా టైటిల్ అయితే ముందుకు లాయజే తమ్ముడు సూర్య నాయక్ అండ్ ఫ్యామిలీకి, అదేవిధంగా ఏ లార ఈ అప్రేవాల్ సినిమానే ఆస్వాదించిన వచ్చినానికి బిగ్ బ్రదర్స్ బిగ్ బాస్ ఇద్దరికి మీరు బిగ్ బి బిగ్ బంజారా మూవీ కావాలని ఆస్వాదించి నిండు మనసుతో వచ్చిన ఇద్దరు సోదరులకు వారికి నేను హృదయపూర్వక వందనం అభివందనం అభినందన చందనం.
అదే విధంగా ఆపణ ఆల్ ఇండియా బంజారా ఆపణ పెద్ద నాయక్ సాక్షర్ రాజు నాయక్ గారికి తర్వాత కమర్షియల్ గా హిట్ వెనకన్ అభినందించిన ఆయన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ భీమల నాయక్ సార్కి అదే విధంగా ఆపణ జాతీయ రో కోకిల సోమల నాయక్ గారికి తప్పకుండా ఆపణ ఆపణ పుట్టుకతో హీరో అప్పుడు రియల్ హీరో కొని రియల్ హీరోస్ కన్నా మనం కరవచ్చు సోమల నాయక్ బాయ్ ఓవర్ నాయక్ గారి ఆశీస్సులేది అదేవిధంగా తమ్ముడు యాకూబ్ నాయక్ మంచి గాన గంధర్వుడు తర్వాత గొప్ప విషయం నాయకతో ఈ మధ్య ఆల్ ఇండియా బంజారా ఫిల్మ్ ఫెడరేషన్ అనే మీ వాస నాకు తెలియపోయినా మీరు అందర అప్నే వాళ్ళ అయిపోయారు. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సినిమా రంగంలో నేను నటిస్తూ మీ అందరి ముందు మనవాళ్ళ అయిపోయాను. మీ భాషకి లిప్పు లేదని అన్నారు, త్వరలో వస్తుంది. మీ జాతి ఇదంతా డెవలప్ చేయడానికి ఈ పిక్చర్ ఒక ఉదాహరణ. ఇది తయారు చేసిన ప్రొడ్యూసర్ విజయలక్ష్మి గారు, అలాగే నా ఇందాక యాంకరింగ్ చేశారు ఆయన, మండికి కూడా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అదలో పట్టేశారు, ఆ స్పీడ్ నా అందుకోలేకపోయాను. ఆ లాంగ్వేజ్లో కొన్ని లాంగ్వేజ్ అంత స్పీడ్గా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారండి ఎస్పీ నాయక్. ఆయన ఎలా గ్లోబ్న తిరుగుతారులేండి. అదే ఆయన ఏంటంటే ఆయన మాటలతో గ్లోబ్న మామూలుగా తిప్పరు, అది కూడా స్పీడ్గానే తిప్పుతారు. సో ఈ మూవీ విజయవంతం అవ్వాలని చెప్పేసి మీ అందరికి కంగ్రాచులేషన్ చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని భగవంతుడిని కోరుకొని సెలవు తీసుకుంటున్నాను. సూర్య అప్నే వాళ్ళ సక్సెస్ అవ్వాలి రా. మీరందరం బాగా సపోర్ట్ చేయాలి. ఐ నో మీరందరూ ఆయన చాలా అభిమానిస్తారని, ఆయన కోసం నేను కూడా మీకు ముందుగా కాస్త కొన్ని వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నా. నాకు సూర్య సార్ సడన్ గా కాల్ చేసి ఇలా మనము కొంతమందిని ప్రోత్సహించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను మౌలిక. మనము అందరము అంటే మనం పుట్టినందుకు డెఫినెట్ గా మన తోటి హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా పనికొచ్చే పనులు చేయాలి. అట్లీస్ట్ నేను ఒక చిన్న ప్రయత్నం అయినా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. నిజంగా నాకు యునో ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్గర్ ఇంటెన్షన్స్, జస్ట్ అందరినీ పైకి తీసుకురావాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మన సాంప్రదాయాల్ని అన్నిటినీ మళ్ళీ వెలికి తీయాలి, మనకి పూర్ణ వైభవం మన అందరికీ రావాలి, మానవత్వ విలువలు పెరగాలి అని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ లైఫ్ బికాస్ బీయింగ్ ఎ సిఐ వనపర్తి మొత్తాన్ని కూడా హీజ్ అ హీరో. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ మూవీ హీరోస్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కౌశల్ గారు కానీ సార్, కొమరెడ్ సార్ కానీ, సీతారాం సార్ ఆయన కానీ, సిఐ సూర్య సార్ కానీ, ఆయన నా దృష్టిలో రియల్ హీరోస్. బికాస్ బిగ్ బాస్ అనే హౌస్ లో 50 లక్షలు గెలుచుకుని కూడా ఆన్ స్టేజ్ వితౌట్ ఈవెన్ కన్సల్టింగ్ ఒక ఫ్యామిలీతో మాట్లాడుకుంటా ఇమ్మీడియట్ గా క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేట్ చేసిన వ్యక్తి కౌశల్ గారు. ఈరోజు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ మచ్ హానర్ టు బీ ఫ్రెండ్ ఆఫ్ యూ కౌశల్. నేను నిజంగా మిమ్మల్ని ఎంత పొగిడినా కూడా తక్కువే, మీ నుంచి నేను చాలా నేర్చుకుంటా. యూ ఇన్స్పైర్ మీ ఎవ్రీ డే అండ్ మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐ కాంట్ పుట్ దెమ్ ఇన్ టు వర్డ్స్, నేను పదాల్లో చెప్పలేను. అండ్ ఐ నో యూ హ్యావ్ యునో ఇంకా పైకి తీసుకురావాలి అనే గొప్ప వ్యక్తిత్వం మీ ఇద్దరికి ఉంది. సో నిజంగా మీ ఇద్దరు రియల్ హీరోస్. అండ్ నేను ఇంకా చెప్పమంటే కౌశల్ గారి కోసం మీకోసం నేను ఇంకా ఇయర్స్ కొద్దీ చెప్పగలను, బికాస్ సచ్ గ్రేట్ పీపుల్ యు ఆర్.
అండ్ ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోజు నుంచి కౌశల్ గారు కమలం సార్ గారు ఏ మూవీ చేసినా కూడా మన ఫ్యామిలీ మెంబర్ మూవీ అన్నట్టుగానే మనం పైకి తీసుకురావాలి ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎదిగితేనే మనందరం కూడా పైకి రాగలం మనందరం కూడా హ్యాపీగా ఉండగలం ఆయన వల్ల ఎంతో చారిటీ కూడా జరిగింది కౌశల్ గారి వల్ల అండ్ మనందరం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి అండ్ థ్యాంక్ యూ కౌశల్ మీరు వచ్చినందుకు ప్లీజ్ వాళ్ళ ఉద్దేశించి ఫ్యూ వర్డ్స్ రామ్ రామ్ మొత్తానికి మన మౌలిక పైన యంగ్ పొలిటీషియన్ ప్రూవ్ చేసుకుంది సో తను నాకు వైజాగ్ లో బిగ్ బాస్ గెలిచిన తర్వాత నుంచి ప్రయత్నిస్తుంటే మొత్తానికి మొన్న వైజాగ్ లో ఆఫ్టర్ 2 ఇయర్స్ కలుసుకోవడం జరిగింది తన్ని తన్ని కలుసుకున్న తర్వాత ఫస్ట్ తను చెప్పిన మాట ఏంటంటే వనపర్తి శక్తిపీఠం వనపర్తి సిఐ సూర్య గారి గురించే సో ఫస్ట్ డిస్కషన్ తనకి నాకు మధ్య అయింది మీరు ఎలాగైనా వనపర్తి శక్తిపీఠం రావాలి సూర్య గారు చాలా మంచివారు ఇది అదండి సో తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు తను ఇమీడియట్ గా ఫోన్ చేసి ఇలాగ ఒక ఫంక్షన్ కి రావాలి ఒక సినిమా ఓపెనింగ్ అంటే సో ఎందుకంటే వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక మోడల్ గా వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ నేను ఏ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చానో నాకు తెలుసు కాబట్టి సో మీరందరూ కూడా ఏ స్టేజ్ నుంచి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి రాబోతున్నారు ఒక్కొక్క టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు మీ భావన మీరు మాట్లాడే ప్రతి భావనలో అర్థమవుతుంది మీ భాష నాకు తెలియకపోయినా మీ భావాలు నాకు క్లియర్ గా అర్థమవుతున్నాయి సో మీ భావనలను తెలుస్తుంది మీరు ఎంత కసిగా ఉన్నారో మీ భాషని ప్రూవ్ చేసుకోవడానికి మీ భాషని 10 మందికి తెలియచేయడానికి బంజారా పవర్ చూపించడానికి సో డెఫినెట్ గా ఇలాంటి అంటే చిన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్ 7 ఇయర్స్ అప్పుడు మా చుట్టాలను కలుసుకోవడానికి వచ్చినప్పుడు మొత్తం అందరూ లంబాడీ వాళ్ళు ఉండేవారు అనమాట యాక్చువల్ గా సో తర్వాత 20 ఇయర్స్ తర్వాత వస్తే అసలు నాకు ఎవరు కనిపించలేదు యాక్చువల్ గా వాళ్ళంతా అంతరించిపోయారన్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఆవిడ చూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఇంకా ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు వాళ్ళు ఎక్కడున్నా అంటే ఈ తెలుగు సినిమాలు రావడంతో ఆ డ్రెస్సులు ఆ ఫ్యాషన్ చూసి వాళ్ళు కూడా ఆ నడవడికని వాళ్ళ వేసుకున్న వేషధారాన్ని మార్చేసుకున్న సారీలు కట్టుకోవడం వెళ్ళిపోయారేమో అనుకున్నాను బట్ మీరు ఇంకా మీ కళ ఇంకా అలాగే ఉందని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా తెలియచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమా హీరో మన బ్రదర్ సో చెప్పాడు తను 17 ఇయర్స్ తెలుగు ఇండస్ట్రీలో కష్టపడి తన భాష మీద ఉన్న నమ్మకంతో తన భాషని బయటకు తీసుకురావాలన్న పవర్తో మళ్ళీ ఈ సినిమా మళ్ళీ తను బ్యాక్ వచ్చి బంజారా గురించి బంజారా భాషలో హి వాంట్స్ టు ప్రూవ్ అన్నమాట డెఫినెట్ గా తెలుగు ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు ఇక్కడ పాలించేది కొన్ని ఫ్యామిలీలు మాత్రమే బట్ మీ బంజారాల్లో తొందరగా ఇంకా ఎంతో మంది ఆ కళాకారులు బయటకు రావాలని మీరు చేసే ప్రతి సినిమా ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మై డియర్ ఫ్రెండ్ కుమ్నన్ తన గురించి నేను చెప్పాలి నేను వైజాగ్ లో మాది ఒక బ్యాచ్ అనమాట నేను ఫ్యాషన్ షోలో మోడల్గా చేస్తున్నప్పుడు హీజ్ అ ఫోటోగ్రాఫర్ మేము చేసిన ప్రతి షోలోనే హీ యూస్ టు టేక్ పిక్చర్స్ అనమాట సో తనకి షో చేస్తుంటే కెమెరా పట్టుకుని ఉండలేకపోయాడు అనమాట నేను ఎలాగైనా స్టేజ్ మీదకి వచ్చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక ర్యాంప్ షోలో ఇరుక్కుని స్టేజ్ మీదకి మాతో పాటు నడుస్తూ ఉండడం అనమాట అప్పటి నుంచి తనకి ఎలాగైనా యాక్టర్ అవ్వాలని ఒక పిచ్చి ఉండేదన్నమాట నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్కి శ్రీరామ్ షూటింగ్ ఉదయకరంతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో గొడవపడి వాళ్ళ వైఫ్తో గొడవపడి ఇంట్లోంచి వదిలేసి నా దగ్గరకు వచ్చి నా రూమ్లో ఉండేవాడు అనమాట నువ్వు వెళ్ళిపోరా ఇంటికి మీ ఆవిడ గొడవ పడుతుంది ఎందుకు వచ్చావంట కూడా నేను లేదు సినిమా చేయాలని చెప్పి ప్రతిరోజు నా పక్కన ఉండి నా షూటింగ్లో ఉండి ఎలాగైనా నేర్చుకోవాలని తపంతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాడు హైదరాబాద్ వచ్చి ఒక చిన్న రూమ్లో ఉండి 20 ఇయర్స్ తర్వాత ఆ రమణ క్యారెక్టర్తో ఎలివేట్ అయ్యాడు అనమాట సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది బట్ మీరు ఒక కళను నమ్ముకుంటే ఆ కళ మీకు ఎప్పుడు మీకు తోడుగా ఉండి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇంప్రూవ్ చేసి మీరంటే ఏంటో 10 మందికి తెలిసేటట్టు చేస్తుంది సో డెఫినెట్ గా
బంజారా కళాకారులు అందరికీ ఒక ఈ సినిమా అప్నేవాల్ సినిమా మంచి సినిమా అవ్వాలని, ఇంకా ఎంతో మంది కళాకారులు బయటికి రావాలని, అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన విజయలక్ష్మి గారు, సూర్య గారు అండ్ సినిమాకి పనిచేసిన కంప్లీట్ యూనిట్ కి ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసిన సూర్య గారిని, మౌలికకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఒక కళని బయటికి తీసుకొచ్చి ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటాను అండ్ అనుకోకుండా ఈ బంజారా గురించి, బంజారా భాష గురించి ఈ ప్రోగ్రామ్ వచ్చిందని తెలిసింది కాబట్టి అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ అప్డే వాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం కూడా ఉండాలి సార్. ఖచ్చితంగా మేము చాలా జాగ్రత్తగా చదివాం, అంటే ఇంత చెప్తేనే తెలిసేది కాదు నిజంగా. మానవత్వం అంటే మనిషిలో ఉండాలి, సేవాభావం అంటే వ్యక్తిలో ఉండాలి. సేవేరా మన నైజము నేస్తామా, సేవేరా మన ధర్మము. ఇందాక మిత్రురాలు చెప్పినట్టు నిజంగా చాలా చేశారు సార్ మీరు. ఇంకా అంటే ఈ వేదిక కాదు పొగడడానికి కాదు, కానీ నిజంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు అప్నే వాళ్ళ సినిమాకు నిజంగా మీరు వచ్చి మాకు అందరికి ఆశీర్వదించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా మనం మూవీ చూసిన తర్వాత కూడా మన వాల్మీకి బ్రదర్ ఇంకా మోహన్ గారు చాలా మంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం ఏమనుకోదు పెద్ద మనసుతో. గెస్ట్ లను పంపించేసిన తర్వాత మన మూవీ స్టార్ట్ అవుతుంది. షార్ట్లీ రిలీజ్ కౌశల్ గారిని, కొందన్ గారిని కోరుతాను ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కొత్త డైరెక్టర్, నేను డైరెక్టర్ ఎలాంటి నాలెడ్జ్ లేదు, కానీ మూవీ మేకింగ్ మాత్రం ఎక్సలెంట్ సార్, అవుట్ స్టాండింగ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాని ఇంత సక్సెస్ కావడంలో నా మిత్రుడు విజయ్ని పైకి రావాల్సిందే కోరుతున్నాను ప్లీజ్. ఆయన కూడా ఒక చిన్న సన్మానం సార్. థ్యాంక్ యూ సార్, విజయ్ లెజెండ్ సార్. మంచి చాలా మూవీస్ కి కోడైతరగా అస్టెండర్ చేశారు, ప్లాన్ చేస్తున్నారు పెద్ద మూవీ చేయాలని. మంచి కాన్సెప్ట్ అతన్ని ప్రామిస్ చేస్తున్నాను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాం విత్ మై సపోర్ట్, అండ్ ఎక్కడికైనా తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి, వెరీ జెంటిల్మెన్, రియలిస్టిక్ హీరో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి, నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ మూవీకి చాలా మేకింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, మీరు హైదరాబాద్ నుంచి మా దగ్గర వనపర్తికి వచ్చి మన 14 రోజులు స్టే చేసి మాతో మా తండాలో స్టే చేసి ఆ మూవీ సార్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ కావడానికి ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేసిన వారి సహకారం ఉండాలని శివలాల్ మహారాజ్ వారికి, ఎల్లవేళలా వారి కుటుంబానికి, వారి వారి పిల్లలకి వారి ఆశీర్వాదం ఉండాలని, ఈ కళాకారులను ప్రోత్సహించిన మా సార్ వారి జెండకు కూడా అందరికి కూడా పాదాభివందనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశల్ సార్, మీకు మాలో పార్ట్ అయినందుకు చాలా గ్రేట్ సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నాకు సారే ఫోన్ చేసి ప్రోగ్రామ్ కి వచ్చిన కొమ్మనన్ సేతురామ్ సార్ కి బిగ్ క్లాస్, ఆయనను సన్మానించుకుంటున్నా. బిమ్లా నాయక్ సార్ ని కోరడం జరుగుతుంది. చాలా ప్లీజ్ సార్ బిమ్లా మౌలిక అది కూడా మోహన్లాల్ ప్లీజ్ కమ్. యా మోహన్లాల్ పక్కన ఉంటాయి. యా
థ్యాంక్ యూ సార్, మీరు పిలవగానే వచ్చినందుకు ఇంతసేపు స్టేజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సురేష్ నుంచి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మీరు వచ్చారు ముందు స్పీచ్ స్పీచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మళ్ళీ పాట ఫోన్ చేయగానే ఒక్క మాటకు వచ్చేసారు. ఇది రియలిస్టిక్ గా కమ్యూనిటీ కోసం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా మిత్రులు మంచి సిటీఓ బీర్లా నాయక్ సార్ ని సన్మానించవలసిందిగా గోపాల్ ని కోరుతా ఉన్నాను. ఇప్పుడు రాజు నాయక్ గారిని ఆల్ ఇండియా పంజాబ్ సేవల సంఘ్ స్టేట్ ప్రెసిడెంట్ మా రవి సన్మానించవలసిందిగా కోరుతాను. కొంచెం స్పీడ్ ప్లీజ్, చాలా స్పీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన శుభ్లా నాయక్ సార్ తమన్ సేన్ బాలం ఆ సార్ని సన్మానించవలసిన మా హీరో శివన్ కావాల్సిందే కోరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు బాగా మమ్మల్ని సంతోషపరచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వాల్మీకి బ్రదర్ సారీ ఫర్ మిమ్మల్ని ఇచ్చేస్తున్నాం, మిమ్మల్ని సన్మానించవలసిందిగా మా రవి అండ్ గోపాల్ ప్లీజ్ ఫస్ట్ మీరు అయిపోయిన తర్వాత వన్ బై వన్ మీలో మేము కూడా భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాట్లాడు సార్ ప్లీజ్ సార్, ప్రోగ్రామ్ చూసినాక మనం అందరం ఉంటాం అప్పుడు వస్తాం సార్, ప్రోగ్రామ్ కంప్లీట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు మన బంజారా హీరో లెజన్ తమ్ముడిని సన్మానించవలసిందిగా మా వంశీని రావాల్సిందిగా కోరుతున్నాను. వంశీ మా ఇంకొక హీరో దిలీప్ రాథోడ్ ముందుకు రావాల్సి కోరుతున్నాం ప్లీజ్. ఆయనకి సన్మానించవలసిందిగా గోపాల్ సార్ వచ్చి ఇప్పుడు ఈ సినిమాని ఇంత సక్సెస్ కావడానికి నేను కోరగానే మంచి లిరిక్ రాసి ఆ పాటను తనే పాడి మ్యూజిక్ అందించిన నా మిత్రుడు రతన్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయనను మా టీం అందరు వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతాం. రతన్ని మా టీం అందరు కోరు జానకి రామ్ రెడ్డి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు యాకూబ్ ని కూడా సన్మానించవలసిందిగా రవి కోరుతా ఉన్నాం. రేఖనే తమ కూడా ముందుకు వచ్చారు, తొందరగా కంప్లీట్ చేద్దాం, పంపించారు ఇప్పుడు. ఏది మన భిక్షు బియ్యం సీట్ తినే రేఖ సో వంశీ నేను చెప్తాను. మీరు పాట పాడిన తర్వాతనే మీకు సన్మాన కార్యక్రమం, మీరు లేట్ వచ్చినందుకు. ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ అయిపోయిన తర్వాత బాలు అని మా ఊరికి వచ్చి చాలా పాటలు పాడి నల్గొండలో అప్పుడు కలిసి బాగా తిరిగాం. తర్వాత బియా కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీతో మేము భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లేట్గా వచ్చినందుకు మన జాతిని ఉద్దేశించి మంచి పాట పాడిన తర్వాత క్లోజ్ చేస్తూ మూవీ చూడాలి. ఇంత చక్కగా జరిగిన మా ఎస్పీ తమ్ముడిని సన్మానించవలసిందిగా కోరుతాను ఒక శలవతోటి. ప్లీజ్ కూర్చో. ఏదనియమ కేరో కూడరే ఈ దేమ కూటతో కేరో కూడరే బచనరే జన్న తారు.
ಯಾರು ಕೇನ ಕಮಾಯೋ ಕೇತಿರೆ ನೀತೆ ಮಜಾವದನ್ನ ತರಹಣ ಕಗ್ಗತ ಪೇಡುರೆ ಗಂಧರುಚ ಕನ್ನ ಉನ ಪಾಡ ಕನ ಕಚರೆ ಕಸಿನ ತೋಣರೆ ತಾರು ಮಾರು ರೇ ಬಡಾಯಿನ ಕಾಡ साइड 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 ओ कुछ कर लो कुछ कुछ कर लो कुछ అన్న కొంచెం బ్యాక్ రావాలి ప్లీజ్ కొంచెం బ్యాక్ ఉండండి పిల్లలు పిల్లలు బ్యాక్ చిన్న బ్యాక్ తమ్ముడు బ్యాక్ బ్యాక్ అన్న కొంచెం వెనక్కి రావాలి ప్లీజ్ అన్న కొంచెం వెనక్కి రండి మన జాతి సంస్కృతి నిందకి నా గొప్ప గౌరవం కుమరన్ సార్ ప్రత్యేకంగా మన లంబాడి అమ్మతో మౌలిక అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.